నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా పాలకొండలో టీడీపీ నాయకులు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించడానికి వస్తుండగా పాలకొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ మహిళలను రక్షించలేని చేతగాని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించమని పోరాడుతున్న మా నాయకుడు నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం పెరిగిపందల చర్యని మండిపడ్డారు. దిశా చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లిల తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని పుల్లిల ప్రజల తరపున పోరాడుతున్న లోకేష్ ని పోలీసులను అడ్డుపెట్టుకుని నియంత్రించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పోలీసులు లేకపోతే ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని వైసీపీ నాయకుల వరకు ఒక్కరు కూడా ప్రజల్లో తిరగలేరన్నారు. లోకేష్ కి వస్తున్న ప్రజాదరణ చూడలేక ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అధికార బలంతో లోకేష్ ని ఈ రోజు అడ్డుకోవచ్చు, కానీ ఆయనకు అండగా రాష్ట్ర ప్రజలు 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని అన్నారు. खंडस्ना మరి ఈ రోజు ఒక జాతి ప్రధాన కార్యదర్శి ఒక ఆడపిల్లను పరామర్శించడానికి వచ్చినప్పుడు మరి ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం మరి తీవ్రంగా మమ్మల్ని కలచివేసింది. మరి వాటికి ఆ అరెస్ట్కి నిరసనగా ఈ రోజు మా పాలకొండలో ఒక శాంతియుత ర్యాలీని చేపట్టాం. ఈ ర్యాలీని ఈ రోజు పోలీసులు భగ్నం చేశారు. నేను ఒకటే పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దయించి ప్రతిపక్ష పార్టీలో ఈరోజు ఉన్నాం. గతంలో మేము 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, ఈ రోజు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. గతంలో వైసీపీ వారు ప్రతిపక్షంలో ఉన్నారు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ ర్యాలీలు చేసినా పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఏ రోజు కూడా కేసులు పెట్టమని చెప్పడం కానీ వారిని ఇబ్బంది గురి చేయడం కానీ ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అలాగే మన పాలకొండ నియోజకవర్గంలో కూడా ఏ వైసీపీ కార్యకర్త కానీ ఎవరికి కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఏ రోజు మేము కల్పించలేదని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన చాలా గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి, చాలామంది పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. మరి ఇటువంటి విధానాన్ని వైసీపీ నాయకులు విడనాడాలని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరి నారా లోకేష్ గారు వారి అరెస్టుని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము.